Om Jnananandamayam Devam Nirmalasphatikakrutim Adharam Sarvavidyanam Hayagriva Mupasmahe. Om Yogena Chittasya Padena Vacham Malam Sharirasya Chavaidyakena Yopakarottam Pravaram Muninam Patanjalim Pranjaliranatosmi. Sagarbha Pranayam Mamur Pranayam. Mamur Pranayam ante kevalam manam nadiche samayamlo వాయువును తీసుకొని వెలుగుతుంటాం. ఆ విధంగా ఈ స్వరయోగం ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. స్వరవేత్తి స్వయం వేత్తి తన్ను తాను చదువుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియలు ఎన్నో ఈ స్వరయోగంలో ఉన్నాయి. అంటే సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్తో పాటు మన యొక్క మనస్సును ఆలోచనలు లేకుండా ఋతుంబర స్థితిలో ఉంచి, అంటే ఉన్మని మనోన్మని పద్ధతులు ఉన్మని స్థితిలో ఉండి స్వరయోగాభ్యాసం చేయాలి. దీని గురించి మనం ఈ 3-4 రోజుల నుంచి మనోధర్మం గురించి దీని గురించి చెప్పుకున్నాం. మనోధర్మాన్ని శారీరక ధర్మాన్ని మార్చుకొని ఋతుంబర స్థితికి చేరి సత్వగుణ ప్రధానుడైన సాధకుడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ స్వరయోగ ప్రక్రియను ప్రారంభం చేస్తాడు. ఈ భగవద్ధ్యానం అంటే మన లోపల ఉన్న పరమాత్మను ఆలంబనముగా చేసుకుని, ఆత్మను ఆలంబనముగా చేసుకుని, మనస్సును కూడా ఆలంబనముగా చేసుకొని జీవుడు పరమాత్మ వైపు వెళ్ళే ప్రయత్నమే స్వరయోగం. జీవుడు పరమాత్మ వైపు వెళ్ళే ప్రయోగమే స్వరయోగం. ఇది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. బోధనల వలన లేదా వినడం వలన చదవడం వలన వచ్చే ప్రక్రియ కాదు. ఉన్మని మనోన్మని స్థితిలో నిశ్చలతత్వంలో ఉండి, ఉన్మని మనోన్మని స్థితిలో నిశ్చలతత్వంలో ఉండి భగవంతుని వైపు దృష్టి మరల్చి చేయాలి. అత్యంత ప్రాచీన కాలంలో ఋషులు మునులు యోగులు ఇప్పటికీ కూడా కొన్ని గుహల లోపల చేస్తున్నారు. అక్కడ ఏ విగ్రహాలు అవి ఉండవు. వాళ్ళు ఆత్మానుసంధానం, భగవదానుభూతిని పొందుతూ పరమాత్మానుభూతిని సంపాదించి సమాధి స్థితులై సాధన చేస్తుంటారు. పూర్వకాలంలో కూడా అదే విధంగా ఉండేది. చారిత్రక యుగం ప్రారంభించే ముందు సాధకుడు ఏకాగ్రతను కోల్పోయి, అప్పుడు స్వార్థం లేదు. కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర కలియుగ ద్వాపర యుగ సంధి కాలంలో స్వార్థం తక్కువ శాతంలో ఉండేది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కడు విధిగా కర్తవ్యముగా షడాంగ యోగ సాధన చేసేవారు. ఈ అష్టాంగ యోగ సాధన సిద్ధాంతం 2 BC వచ్చిన తర్వాత మాత్రమే మానవుడు ఏకాగ్రతను, భగవదానుభూతిని, సత్వగుణాన్ని విడిచిపెట్టాడు. ఆ కాలంలో కూడా యుద్ధాలు జరిగాయి, ద్వాపర యుగంలో, కృతయుగంలో, కలియుగంలో. కానీ శిక్ష చాలా కఠినంగా ఉండేది. ఆ కాలంలో కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యుద్ధాలు జరిగాయి. స్వార్థం ఉన్నవాడిని రాక్షసుడని పిలిచేవారు. స్వార్థం ఉన్నవాడిని రాక్షసుడని పిలిచేవాడు. ఆ స్వార్థ మదం చేత దుర్గుణమైనటువంటి దుష్కృత్యాన్ని ఆచరించి ప్రలోభం చేత ప్రాణాలు కోల్పోయేవారు. వారిని సంవరించడానికి
భవదంశ సంభూతులై శ్రీమన్నారాయణుడు అవతారాన్ని ధరించి సంహరించేవారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అంత వికటాట్టహాసాలు, వికృత స్వరూపాలు. వికృత స్వరూపాలు అంటే రెండే కాళ్ళు, రెండే చేతులు, రెండే ఇది. ఇప్పుడు కూడా ఉన్నారు రాక్షసులు, అప్పుడున్నారు ఇప్పుడున్నారు. రాక్షస గుణాలు ఉన్నవాడు రాక్షసుడు. భగవద్గుణానుభూతిని లేనటువంటి వాడు భగవద్గుణానుభూతిని పొందని వాడు. మానవులకు సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వాడు, జ్ఞానం ఉన్నా దాన్ని ఉపయోగించని వాడు. ఆ విధంగా అప్పుడు భావించేవారు. భావించే భగవానుడు సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క సంభవంలో, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ధరించి ధర్మానికి గ్లాని కనిపినప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి. ధర్మం అంటే మనం చెప్పుకున్నాం సత్క్రమమే ధర్మం అని పేరు. అది ఇతరులకు ఉపయోగపడాలి, మనకంటే ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడినప్పుడు అది స్వార్థ ప్రకోపం అవుతుంది. కాబట్టి ఆ ధర్మాన్ని స్థాపించడానికి సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగంలో అంటే యుగం అంటే ఏమి, సంవత్సరానికి పీరియడ్, అదొక పీరియడ్. ఆ పీరియడ్లో ఒకవేళ ఏదో ఒక పీరియడ్ ఆ ఒక క్రమమైనటువంటి పద్ధతికి రోజులకు నిర్ణీత సమయానికి యుగము, వారము, రోజు ఇట్లా విధంగా పెట్టుకునేవాళ్ళు. మనం ఇప్పుడు కూడా ఆచరిస్తున్నాం యుగము సంవత్సరానికి, లేదా 10 సంవత్సరాల పీరియడ్, లేదా 10 లక్షల పీరియడ్, ఈ విధంగా పెట్టుకున్నాం.